మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. ప్రేమ ముసుగులో జరిగే కొన్ని యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకొని చిత్రీకరించిన చిత్రమే ఇది. మీలో ఒక మంచి మార్పుకై నాంది పలకాలని ఆశిస్తున్నాను. మణి, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? చెప్తాను. వదిలే. హే, చెప్పురా. నేను లేకుండా నువ్వు ఉండగలవా? నువ్వు లేని క్షణం నా పరిస్థితి దిది. ఇంకెప్పుడు సరదా కూడా ఆ మాటలు మేము భరించలేము. వెళ్ళిపోదాం. వాళ్ళు ఆ క్షణం బయటపడితే చాలనుకున్నారు, కానీ సరిగ్గా 30 రోజుల తర్వాత ఆ ప్రాబ్లం ఇంకోలా ఎదురైంది. హలో. అరే మణి, ఎక్కడున్నారా? బయట ఉన్నారా? అరే, ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ ఉంటుందా రాబే? అరే, నేను దీప్తో బయట ఉన్నారా? ఇంటికాడ ఎవరు లేరు, నువ్వు దీప్ ఇద్దరు కలుస్తున్నారా అండి? సరేనా, 5 మినిట్స్లో ఉంటాం. హాయ్ దీపు. హాయ్ ప్రదీప్. ఏమైంది, అంత డల్ గా ఉంది? మన వాళ్ళు అంతా బాగా ఆడట్లేదు, అంత చిరాగ్గా చిరాగ్గా ఉంది. ఏమలే, కొంచెం ఎట్టక్ గా ఉంది. టీ ఏమైనా తీసుకురావాలా? తీసుకురా. ప్రదీప్ కిచెన్ ఇక్కడ. ఏ, నాకు ఈ మ్యాచ్ పైన ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. నేను పోయో ఫోన్ కాల్ మాట్లాడుకుని వస్తా. ఏం లేదు, కొంచెం అర్జెంట్. నువ్వు పెట్టేసుకరా, ఆ లోపల వస్తాలే. Thank you.
ఎవరు మీరు? ఎందుకు ఇలా నాతో ఆడుకుంటున్నారు? ప్లీజ్ ఎవరు మీరు చెప్పండి. దీపు దీపు ఏమైంది దీపు? దీపు ఏమైందిరా? ఏమైంది దీపు? ఏమైంది ఏమైంది దీపు? దీపు ఏమైందిరా? దీపు ఏమైంది దీపు? సంథింగ్ మనీ, మనకు మనీ ఇంపార్టెంట్ కాదు, ఆ వీడియో బయటకు రాకుండా ఉండడం ఇంపార్టెంట్. అవంతి, నువ్వు చెప్పింది కరెక్టే. సరే దీపు, నువ్వు ప్రదీప్ ఇద్దరు మనీ తీసుకొని వాడు చెప్పిన లొకేషన్ వెళ్ళండి. నేను షుగర్ దగ్గరికి వెళ్ళి మన గురించి ట్రేస్ చెప్పిస్తాను. అరే ఇదంతా మనకు అవసరమా రా? అవసరమే, మనకే అవసరం. ఇవాళ మనం, రేపు ఇంకెవడో, ఇదంతా మనతోనే ఆగిపోవాలి. ఫస్ట్ మనం ఆ వీడియో డిలీట్ అయ్యాక పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. సరే అలానే చేద్దాం. ఇక్కడ ఉంది చూడు. అదే ఇది మన ప్రదీప్ గడ ఇంటికి పోయే రూట్ కదా. ఒకవేళ ప్రదీప్ గడ ఇదంతా చేస్తున్నాడా? హే, ప్రదీప్ గడ అలాంటి వాడు కాదులే. రేయ్ శివా, శివా ఏమైందిరా? శివా, రేయ్ శివా. నేను చాలా ట్రై చేశాను రా. ఏంటి దీపు? ఏమైంది దీపు? నీకేమైనా నేను తట్టుకోలేను దీపు. దీపు దీపు ఆపుతావా? నీ ఓవర్ యాక్టింగ్ చేసిందంతా నువ్వే అని నాకు తెలుసు. కాదు దీపు,
చేసిందంత ఆడేది. హలో దీపు, నిన్ను అంతలా ప్రేమిస్తుంది కదా, ప్రదీప్ కూడా నీ ఫ్రెండే కదరా, వాళ్ళని ఎలా మోసం చేయాలనుకున్నావురా? లవ్ అంటే జస్ట్ ఎమోషనల్, అదే మన అయితే పవర్. ఈ రీజన్ చాలదారా వాళ్ళ మోసం చేయడానికి? అయినా తెలిస్తేనే కదరా మోసం. నాకు డబ్బు కావాలి, అది దాని దగ్గర కావాల్సినంత ఉంది. నమ్మక ద్రోహి వీడు. నమ్మితేనే కదరా నమ్మక ద్రోహం చేసేది. నేను నిన్ను ప్రేమించాను కదా, మరి నన్ను ఎందుకు మోసం చేయాలనుకున్నావు? అంటే ప్రేమ? అవసరానికి అందమైన ముసుగేస్తే అది ప్రేమైపోతా? చేశానే అసలు నీలాంటి వాడికి బ్రతికే హక్కే లేదురా.
మిమ్మల్ని చంపడం నా ఉద్దేశం కాదురా. నా గురించి తెలుసుకుని మీరు పెద్ద తప్పు చేశారా, అందుకే మీకు ఈ శిక్ష. దీపు ఎక్కడున్నావురా దీపు? ప్లీజ్ మని నన్నేం చేయొద్దు మని, ప్లీజ్ మని నన్నేం చేయొద్దు మని, ప్లీజ్ మని, ప్లీజ్ మని నన్నేం చేయొద్దు మని, ప్లీజ్ మని, ప్లీజ్ మని, ప్లీజ్ మని నన్నేం చేయొద్దు మని, ప్లీజ్. ప్రేమ గుడ్డిది దీపు, దాని ఫీలింగ్స్ కనపడవు, వినపడవు. సారీ బేబీ. లవ్ యూ దీపు. నేటి మీ ప్రేమ కథ రేపటి మిస్టరీ అయి ఉండకూడదు. సమాజంలో ప్రేమ యొక్క హావభావాలు ఎప్పుడో మారిపోయాయి. చరిత్రలో నిలిచే ప్రేమ కథ ఒకటి లేదు. సో ప్రేమిస్తున్నట్లు నటించే వారికి, అదే ప్రేమ అని గుడ్డిగా నమ్మే వాళ్ళకి మా ఈ సినిమా అంకితం.